అన్టోల్డ్ సీక్రెట్స్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ పేరెంటింగ్ ప్రిపేరింగ్ ఈస్ బెటర్ దెన్ రిపేరింగ్ రామ్ రామ్ గారు గారు మరియు విజయ నిర్వహిస్తున్న ఈ ఈ ఈ ఈ మీరు మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా సంప్రదించండి మోర్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ కూడా కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే కాల్ చేయండి నమస్తే 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 సార్ క్వశ్చన్ అండి అప్పుడప్పుడు నాకు అనిపిస్తూనే ఉంటుంది చెప్పకుండా అవతరాలు అర్థం చేసుకుంటే బాగుండు అని మేబీ కొంత వైఫ్ అయితే హస్బెండ్ హస్బెండ్ అయితే వైఫ్ ఎక్కువగా వైఫ్స్కే కే ఉంటుందని అనుకోవచ్చు ఆ మాత్రం తెలీదా ఇన్నేళ్ళు కలిసి ఉన్నాం కదా ఇది కూడా చెప్పాలా అర్థం చేసుకుంటే సరిపోదా ఈ అర్థం చేసుకుంటే సరిపోదా అన్న దగ్గర స్టార్ట్ అవుతుంది అసలు కథ ఏ విధంగా అంటారు ఎలా చూడాలి అంటారు మగవాళ్ళకి ఇది చాలా పెద్ద సమస్య సార్ ఇది మీరే చెప్పాలి నిజం చెప్పాలంటే మీరు చెప్పకుండానే అవతల వాళ్ళు అర్థం చేసుకోవట్లేదంటే అది ఒక అదృష్టంగా భావించడం మంచిది నేను చెప్పకుండానే మీరు అర్థం చేసుకోవాలని ఎక్స్పెక్ట్ చేసే కంటే మనమే సమత వాడతాం అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అని అమ్మే అన్నం పెట్టదు అడగకపోతే మనం మనసులో ఉన్న మాట మనం చెప్పకపోతే అవతల వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది ఒకవేళ అట్లా అర్థం చేసుకోవాలని మీరు కోరుకున్నారనుకోండి సమస్య ఏంటంటే మీరు అడక్కపోయినా అతి ఎక్కువగా అర్థం చేసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంది కొంతమంది నేను క్లయింట్స్ని చూశానండి అతి ప్రేమ అతి కన్సన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది వాళ్ళని ప్రేమ అతి కన్సర్ అతిగా కన్సర్న్ చేయడం అంటే దానికి పేరేంటో తెలుసా ప్రేమ సో అతి ప్రేమతో చంపేస్తున్నాడు మా ఆయన అన్న వాళ్ళని నేను మంది చూశాను నేను కూడా చూశాను తాగుతున్న మంచినీళ్ళ బాటిల్ కూడా మంచిదా కాదా ఇది నువ్వు ఎప్పుడు తాగాలి ఎప్పుడు నిద్ర లేవాలి నువ్వు ఏవేవి పాటించాలి ఇంట్లో ఏవేవి భక్తి స్తోత్రాలు నువ్వు చెప్పాలి ఏ యోగా చేస్తే నీకు మంచిది దగ్గరుండి నువ్వు ఇష్టం లేకపోయినా నీ మూడుతో సంబంధం లేకుండా నువ్వు చేసేదాకా వదలకుండా ఎంత శ్రద్ధ తీసుకుంటున్నానో తెలుసా అయినా నీకు ఎంజాయ్ చేయటం రాదు నీకు రాదు అసలు అంటే ఊపిరాడనివ్వకుండా మనిషి ప్రదర్శించే ప్రేమ అసలు మీరు దాన్ని కూడా భరించలేరు అందుకనే అంటే ప్రతి మనిషికి ఉన్న ఒక గొప్ప వరం ఏంటంటే కమ్యూనికేషన్ మాట్లాడగలగడం పైగా నా మనసులో ఆలోచన ఎంతుందో అంతవరకు మాత్రమే మాట్లాడగలిగిన శక్తి నాకు ఉన్నప్పుడు అంతకంటే మీరు ఎక్కువ అర్థం చేసుకోవాలని కూడా నేను కోరుకోకూడదు ఇక నేను చెప్పకుండానే మీరు అర్థం చేసుకుంటే నాకు కొంత కంఫర్టే ఉంటుంది బా చెప్పకుండానే కనుక్కున్నాడని రేపు మీరు అనుకున్నది అనకుండానే అవతల వాళ్ళు తెలుసుకుంటే తెలుసుకుంటే ప్రమాదం కదా కాబట్టి నానానికి ఉన్న రెండు వైపులా ఈ విషయాన్ని గమనిస్తే మనం మాట్లాడడం నేర్చుకోవాలి ఎక్స్ప్రెస్ చేయడం నేర్చుకోవాలి సరే మీ ఆవిడంటే మీ ఆయన అంటే మీరు చెప్పినా చెప్పకపోయినా చెప్పకముందే ముందే మీరు ఏం చెప్పాలనుకున్నారో మీ చేత చెప్పించే లోపే వీళ్ళు తెలుసుకోవచ్చేమో కానీ మీకు ఇదే అలవాటు బయట ఉంటే మీరు మీరు ఎక్కడైనా సరే మీకు ఏం కావాలో ఒక రెస్టారెంట్కి వెళ్ళో లేదా ఒక మీరు షాపింగ్ చేయాలని అనుకోనో మీకు కావాల్సిన వస్తువును స్పష్టంగా మీకు ఏం కావాలో అడగకపోతే వాళ్ళు ఏమి ఇచ్చినా మీరు తీసుకొస్తారా వాళ్ళు అర్థం చేసుకోవాలనుకుంటారా స్పెసిఫిక్గా మీ నీడ్స్ చెప్పట్లేదా ఎవరైనా అంతే మనిషి కాబట్టి ప్రతిసారి ఇది మొదటిసారే అనుకుని చెప్పేవాళ్ళు చెప్పాలి ఇక వినేవాళ్ళు ఎవరైనా సరే అర్థం చేసుకునేవాళ్ళు వాళ్ళ ప్యాటర్న్స్ని అబ్జర్వ్ చేయాలి అంటే వీళ్ళు ఏమి ఇష్టపడతారు ఏం కోరుకుంటారు ఈ టైంలో రెస్ట్ అవసరం ఈ టైంలో దీన్ని ఇష్టపడరు ఈ టైంలో వీళ్ళు ఇలా మాట్లాడతారు ఇవన్నీ మీరు ప్యాటర్న్స్ని అబ్జర్వ్ చేస్తే ఆ ప్యాటర్న్స్ టైంలో మనం ఎలా బిహేవ్ చేయాలో ఎలా రెస్పాండ్ అవ్వాలో ఎలా రియాక్ట్ అవ్వాలో ఈ విషయాలు నిర్ణయించుకొని అదే అర్థం చేసుకోవడం అంటే ఎగ్జాక్ట్లీ అండి అంటే ఇప్పుడు ఒక మీరంటే కరెక్ట్గా నాకు గుర్తొచ్చింది ఇప్పుడు ఇద్దరు వర్కింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ అనుకున్నాం ఆవిడ రాత్రి ఏడుకో ఎప్పుడో ఏడున్నరకో అలసిపోయి వచ్చి అబ్బాయి వాళ్ళు అసలు ఆఫీస్లో చాలా హెక్టిక్గా జరిగింది అసలు మొత్తం టయర్డ్ అయిపోయాను ఎగ్జాస్ట్ అయిపోయాను అనుకుంటా హ్యాండ్ బ్యాగ్ అక్కడ పడే సోఫాలో కూర్చుందనుకోండి షీఈస్ కమ్యూనికేటింగ్ సంథింగ్ అర్థం చేసుకోగలిగితే అక్కడ చేసుకోవాలి ఏంటి అప్పుడు ఏమర్థం పోయింది మనిషి ఇబ్బంది పెట్టకూడదను వీలైతే హెల్ప్ చేయాలను ఎగ్జాక్ట్లీ ఈ పూట వంట చేయలేదు ఇంకంతే ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే నేను అక్కడతో ఫుల్ స్టాప్ పెట్టడం మంచిది సో అప్పుడు భర్త ఐ అండర్స్టాండ్ నాకు అంటే కనిపిస్తుంది అసలు నువ్వు ఇట్లా వాడిపోయావు అసలు ఈ పూట ఏం చేసు చేయొద్దు నువ్వు లేదా సింపుల్గా ఏదన్నా ఒకటి నేను చేసేస్తాను లేదా ఆర్డర్ చేసుకున్నావు అని అంటే ఆవిడికి ఎక్కడలేని ఓపిక వస్తుంది ఆర్డర్ వద్దులే ఇద్దరం కలిసి చేసేద్దాంలే నేనేదో ఉల్లిపాయలు కోసేస్తాను రెండు ఒక ఆమ్లెట్లు వేసేసుకుందాం అంటది అలా కాకుండా ఓ పది నిమిషాలు రెస్ట్ తీసుకుని ఫ్రిజ్లో చికెన్ మ్యారినేట్ చేసి పెట్టాను అది వేసే కొద్దిగా అంటే ఇది కూడా కాదండి ఇంకా జనరల్ వీళ్ళు ఏం మాట్లాడతారు ఆ సమయంలో అదే పరిస్థితిలో స్పౌజ్ని అర్థం చేసుకొని ఒకవేళ బర్త్డే అయితే ఆ అమ్మాయికుడు ఇలా మాట్లాడతాడు అంటే నేను అలసిపోయిన అయ్యో చాలా ఈరోజు లాంగ్ డే చాలా మీటింగ్స్ ఉన్నాయి విసుగు వచ్చేస్తుందని బ్యాగ్ ఇక్కడ పడేసి పడేస్తే ఏం మేము పని చేయలేదు మాకు రాదా విసుగు నువ్వే నా పని చేస్తున్నది నేను ఇంకా ట్రావెల్ చేస్తున్నా అని డైలాగ్ ప్రతి మీరు ఏమో అనుకున్నాను కానీ

వీళ్ళకే గనక ఈ జ్ఞానం ఉండుంటే వీళ్ళకే గనక ఈ విషయాలు తెలిసి ఉండుంటే బహుశా వీళ్ళ మాట తీరు మారేదేమో అన్న హోప్ తో నేను చూడడం అయినా అమాయకుడు అని పేరు పెట్టకూడదు వాడు ఈ అజ్ఞాని ఒకటి ఈ అమాయకుడు ఒకటి చాలా ఇబ్బందిగా ఉన్నాయి వీళ్ళేవాడు నాకు అదే అమ్మాయి వైపు వస్తే అలా మాట్లాడట్లేదు వచ్చారు చాలా బాగు చేద్దాం అండి ఇద్దరూ అదే తప్పకుండా సార్ ఆ సెషన్ కూడా మనం మార్చ్ అందుకే కదా పెడుతున్నాం రామ్ సార్ తప్పకుండా మార్చ్ టెన్త్లో మా ఉద్దేశం కూడా ఏంటంటే అండి నేను విజయ గారు కొన్ని అన్టోల్డ్ సీక్రెట్స్ అని ఎందుకు అన్నామంటే మనకు తెలియకుండానే మన పూర్వీకులు అంటే మన తల్లిదండ్రులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ కొన్ని విషయాలు తెలుసున్నా ఎలా చెప్పాలో తెలియకపోయి ఉండొచ్చు లేదా ప్రత్యేకంగా ఇది అని ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అన్న పేరుతో చెప్పి ఉండకపోయి ఉండొచ్చు ఇట్లాంటి అతి చిన్న విషయాలు చెప్పినప్పుడు అది సీక్రెట్లా ఉంటుంది ఒక చిన్న విషయం ఉదాహరణకి ఇందాక విజయ గారు చెప్పారు ఇప్పుడు అలసిపోయి వచ్చిన తర్వాత ఆవిడ ఎంత అలసిపోయినా తిరిగి మళ్ళీ ఎనర్జీని ప్రదర్శించే పర్లేదు ఎందుకు బయట నుంచి మనమే ఇద్దరమే చేద్దాం అని అనడానికి ఆవిడ మళ్ళీ రియాక్ట్ అయ్యి సీరియస్గా ఉండడానికి చిన్న స్పేస్ ఉంది వన్ మినిట్ స్పేస్ దట్ ఈస్ ద సీక్రెట్ ఇంకొకటి నేను ఒక్కసారి ఇంటరప్ట్ చేసినందుకు సారీ ఇందాక ఆవిడ అలా అని బ్యాగ్ అక్కడ పడేసి అలసిపోయి కూర్చున్నప్పుడు హస్బెండ్ రియాక్షన్ చెప్పాం ఏది అర్థం చేసుకోవటం అని చెప్పి ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి కనుక నిజంగా ఆవిడికి వంట చేసే ఓపిక లేకపోతే అవతల వ్యక్తి అమాయకుడు అయితే రామ్ సార్ చెప్పినట్టు అలాంటి అమాయకమైన భర్తకి ఏం చేయాలి అప్పుడు అనేది ఈవిడికి తెలిసి ఉండాలి నా భర్త చాలా అమాయకుడు ఇప్పుడు నేను మాత్రం పని చేయలేదా నాకు మాత్రం విసుగు అంటాడు కాబట్టి నేను ఇవాడు చాలా అలసిపోయాను అబ్బో పొద్దు నుంచి మీటింగ్స్ అది నా బుర్ర తినేశారు ఈ పూటకి వంట చేసే ఓపిక లేదు ఏదో ఒకటి మీరే మేనేజ్ చేయండి అని చెప్పగలగాలి కొంతమంది అమాయకులకి అమాయకత్వం ఒప్పుకుంటేనే నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది లేదు నాకు అన్నీ తెలుసు అన్నాడంటే దేవుడు కూడా ఇట్లాంటి వాడిని బాగు చేయలేడు మీరు అన్నట్టుగానే మేబీ తెలుసో తెలియకో ఆ ప్రెస్టేషన్లోనూ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రియాక్ట్ అయ్యే ప్రాసెస్ తెలియదు కానీ తెలియకుండానే మిస్కమ్యూనికేషన్స్ వస్తూ ఉంటుంటాయి దానివల్ల ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటుంటారు అన్టోల్డ్ సీక్రెట్స్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ పేరెంటింగ్ ఈ సెషన్కి సంబంధించి ఆఫ్లైన్ మనం డిజైన్ చేస్తాం కాబట్టి ఎన్రోల్స్ చేసుకునే వాళ్ళు కావచ్చు ఎంక్వైరీ వాళ్ళు కావచ్చు ఇంకా కొన్ని డౌట్స్ ఉండి మన ఎపిసోడ్స్ చూద్దాం ఇంకేం చెప్తారో టైం ఉంది కదా అని అనుకునే వాళ్ళు కావచ్చు మీరు ఇచ్చే సజెషన్ ఏంటి ఎలా హెల్ప్ అన్ని విధాలుగా అంటున్నాను పిల్లల పట్ల అవ్వచ్చు అత్తమామల పట్ల అవ్వచ్చు భార్యభర్తలు ఇద్దరి మధ్య అవ్వచ్చు ఫ్యామిలీ పరంగా కావచ్చు తల్లిదండ్రుల మధ్య అవ్వచ్చు మన ఈ క్లాస్ వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు నో ఎగ్జంప్షన్స్ నో ఎక్స్పెక్టేషన్స్ ఓన్లీ కమ్యూనికేషన్ అంటే నువ్వు అనుకుంటావు నువ్వు అనుకున్నదే అవ్వాలని ఏంటమ్మా అనుకోవటం వేరు బయటికి చెప్పటం వేరు ఆశించటం వేరు నువ్వు దాన్ని చెప్పటం వేరు ఏమీ చెప్పకుండా ఏది నువ్వు కమ్యూనికేట్ చేయకుండా నువ్వు అవతల నుంచి అయిపోవాలి అంటే కనుక ఇంకా ఎన్నోసార్లు చెప్పిన పాత డైలాగే మైండ్ రీడింగ్ అనేది ఇంకా రాలేదు నేనైతే రావద్దని కూడా కోరుకుంటున్నాను ఏదో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయ్యి ఇ అని ఆ ఉన్న ఒక్క ఆ ప్రివిలేజ్ నన్నా అంటే మన ఇష్టం వచ్చినట్టు మనసులో అనుకునేంత స్పేస్ అన్న ఇవ్వగలిగితే చాలా కాకపోతే ఒకటి అనుకున్నవన్నీ బయటికి చెప్పకూడదు ఆ స్కిల్ ఒకటి నేర్పిస్తాం ఇందులో నీకు అనిపించిందంత అనుకున్నదంతా అన్ని బయటికి చెప్పకూడదు దాన్ని చెప్పడానికి కూడా ఒక ప్రాపర్ వే టు కమ్యూనికేట్ సో ఎప్పుడు అందుకే మళ్ళీ ఇదే సెంటెన్స్ ఇట్స్ నాట్ వాట్ యు సే ఇట్స్ హౌ యు సే దట్ మ్యాటర్స్ ఇప్పుడు ఎలా చెప్పాలి అనేది మన వర్క్షాప్లో మీరు ఎక్స్పెక్ట్ చేయకండి అవతల వాళ్ళు అర్థం చేసుకుంటారని మీరు ఎలా చెప్పాలో నేర్చుకోండి ఎట్లా అర్థం చేసుకోవాలనుకున్నారో అట్లాగే అర్థం చేసుకోవడానికి ఎట్లా మాట్లాడాలో నేర్చుకోండి అది ఎందుకంటే మీరు ఎంత బాగా మాట్లాడితేనే ఎంత బాగా మాట్లాడినా అమాయకులకు అర్థం కాదు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఎట్లా చెప్పాలి వాళ్ళకైనా సరే అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వర్క్ షాప్ ఉపయోగపడుతుంది మన అట్లీస్ట్ మీరు మీరున్నారన్న ధైర్యంతోనే వస్తారనిపిస్తుంది నాకు అమాయక భర్తలు అందరూ సార్ ఉన్నారు ఒక జంట్కి రాకుండానే మీకు ఈ క్లాస్లో సొల్యూషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అండ్ చాలా విషయాలపైన అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మార్చ్ టెన్త్ తప్పకుండా అందరూ సెషన్ యూటిలైజ్ చేసుకుంటారని ఫ్యామిలీతో వచ్చి అటెండ్ అవుతారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మ్యామ్ యూ సార్